హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు తెల్లవారుజామునే లేచి వాకిలి చిమ్మి కళాపి జల్లి ముగ్గులు వేసేసి గొబ్బిలు పెట్టేస్తున్నానండి ఎందుకంటే ఈరోజు మా పిల్లలిద్దరూ కూడా వస్తున్నారండి పండగ కోసం మన వాళ్ళతో పిల్లలతో ఇల్లు సందడిగా మారబోతోంది సంధ్య తన పిల్లలిద్దరూ రమ్య వాళ్ళ అబ్బాయి వస్తున్నారండి అల్లుళ్ళు రావట్లేదండి రమ్య హస్బెండు అబ్రాడ్లో ఉన్నారు ఆయన ఫిఫ్టీన్త్న రావచ్చు సంధ్య హస్బెండు హైదరాబాద్లోనే ఉండిపోతున్నారు ఎందుకంటే వాళ్ళ మామయ్య గారిని చూసుకోవటం కోసం ఉందని చెప్పి కేవలం మా అమ్మాయిలు వాళ్ళ పిల్లల్ని తీసుకుని మాత్రమే వస్తున్నారండి వాళ్ళు వస్తున్నారనే ఆనందానికి రాత్రంతా కూడా నిద్రపట్టలేదు తెల్లవారుజామునే లేచిపోయానండి ఇంకా సరే ఎలానో మెలకు వచ్చేసిందిగా నాలుగింటికి లేచిపోయి స్నానం అన్నీ కానీ చేసేసి వాకిట్లో ముగ్గుల పని అన్నీ చేసేసుకుంటున్నానండి మా వారు స్టేషన్కి వెళ్ళారు సంధ్యాన్ని తీసుకురావటానికి ఫస్ట్ సంధ్య వచ్చేస్తుందండి నేను వాళ్ళు వస్తారన్న హడావిడిలో అన్నీ మర్చిపోయానండి నేను ప్రతిరోజు అన్నీ సిద్ధంగా తెచ్చుకుంటాను కానీ ఈరోజు అన్నీ మర్చిపోవటం లోపలికి వెళ్తాం మళ్ళీ తెచ్చుకోవటం లోపలికి వెళ్తాం మళ్ళీ తెచ్చుకోవటం అంటే కొద్దిగా మైండ్ అంతా కూడా వాళ్ళు వస్తారన్న దీని మీదే అండి ప్రసాదం మర్చిపోయాను ఒకసారి మళ్ళీ రెండోసారి ఇచ్చేది కర్పూరం బిళ్ళలో మర్చిపోయాను అసలు అయితే డూప్ స్టిక్స్ అవి ఏంటో మర్చిపోయాను ఇలా అనమాట అండి కానీ పిల్లలు వస్తున్నారు వస్తున్నారు ఈ ఆనందంలోనే ఉన్నాను తప్ప అలాగా ఎలా అయితే గబగబా గొబ్బిళ్ళ పని అంతా చేసేసుకున్నానండి అవండి ఎన్నిసార్లు తిరిగి ఎన్నిసార్లు తెచ్చుకుంటున్నానో లోనకి వెళ్ళి చుట్టూ నీళ్లు తిప్పకుండానే హారతి ఇచ్చేయటానికి సిద్ధం చేసుకుంటున్నానండి చెప్పాను కానీ అన్నీ ఏంటో స్పీడ్ స్పీడ్గా చేసేసుకుంటున్నాను పిల్లలు వచ్చి చాలా వాళ్ళు అయిందండి రమ్య మన్నే టూ మంత్సే అయ్యింది కానీ సంధ్య వచ్చి టూ ఇయర్స్ అవుతుందండి పాపం వచ్చి వాళ్ళు వచ్చేసరికి ఇవన్నీ చేసేసుకోవాలని కంగారుగా చేసేసుకుంటున్నాను ఇలా నా పూజ అంతా పూర్తి చేసుకుని నేను ఇంకా ఇంట్లోకి వెళ్ళానండి ఈలోపు సంధ్యా పిల్లలు రానే వచ్చారండి హాయ్ అండి ఇట్స్ మీ సంధ్య వచ్చేసానండి మొత్తానికి భీమరం వచ్చేసాము రాంగా నేను టెర్రస్ పైకి ఎక్కి ఈ సూపర్ క్లైమేట్ని మొక్కల్ని పక్షుల్ని ఎంజాయ్ చేయడానికి పైకెక్కేసాము చెల్లి కోసం వెయిట్ చేస్తున్నాము వాళ్ళు ఇంకా ఆన్ ది వేలో ఉన్నారు రాజమండ్రి వరకు వచ్చారంట మేబీ ఇంకొక టూ అవర్స్లో అయితే చెల్లి వాళ్ళు కూడా వచ్చేస్తారు సో అప్పటి వరకు అయితే ఈ సూపర్ క్లైమేట్ని ఎంజాయ్ చేసి మమ్మీ వేసిన మొక్కలు చూస్తున్నాను ఎందుకంటే నేను ఇంటికి వచ్చి కూడా టూ ఇయర్స్ అయిపోయింది సో నాకు పిల్లలకి అయితే మమ్మీ టెర్రస్ గార్డెన్ అయితే సూపర్గా నచ్చేసింది అప్పటి వరకు కాఫీ విత్ కరణ్ లాగా కాఫీ విత్ మమ్మీ టెర్రస్ గార్డెన్ ఇంతలోకి రమ్యని షన్ను బాబుని తీసుకుని వాళ్ళ మామయ్య గారు వచ్చారండి వాళ్ళ మామయ్య గారు డ్రాప్ చేసి వెళ్ళారు వైజాగ్ నుంచి వచ్చిందండి రమ్య సంధ్య ఏమో హైదరాబాద్ నుంచి వచ్చింది తెలుసు కదా రమ్య బాబుని తీసుకుని వచ్చిందండి ఇదిగో షన్ను బాబు టూ మంత్స్ అయిందండి వెళ్ళాడు కదా టూ మంత్స్ క్రితం వీడియోస్లో వీడు కూడా ఉన్నాడు ఇక వీళ్ళు వచ్చారు సందడి సందడి వీళ్ళు రావటమే ఫస్ట్ టెరస్ మీదకి వచ్చారండి పొద్దున్నే కదండి మా టెరస్ మీద పక్షులు అవి ఉంటాయి ఆ పిల్లలకి చూపించడం కోసం ఉందని చెప్పి వీళ్ళు ఆ టెరస్ మీదకి వచ్చారు మా కాఫీ టైం అంతా సాధారణంగా టెరస్ మీదే స్పెండ్ చేస్తూ ఉండండి అందరం చేరి అక్కడే టైం గడుపుతూ ఉన్నామండి అదండి వాళ్ళ డాడీ సంధ్య రమ్య వాళ్ళ డాడీ వాళ్ళ బాబాయి ఈ మామరిది గారండి ఇంకొక ఆయన అదిగోండి ఆ చిన్నోడితో అందరం కలిసి ఆడుతూ ఉన్నాము చూడండి వాడికి కొంచెం కొత్తగా ఉన్నది కానీ అందరి దగ్గరికి బాగా అండి చిన్నోడు మర్చిపోలేదు ఇక మా మనవాళ్ళు మొక్కలకి మేము నీళ్లు పోస్తామంటే మేము నీళ్లు పోస్తామంటూ సాకేత్తు సోమిత్తు ఇలాగ వాటరింగ్ చేస్తున్నారండి చిన్నవాడు చూడండి షన్ను బాబు వాడు కూడా మొక్కలన్నీ చూస్తున్నాడు వాటిని అన్నిటిని ఇలా ఇలా లెక్క పెడుతున్నాడు ఏంటో ఆ పువ్వుల్ని కొయ్యటం అటువంటివి ఏమీ చేయట్లేదండి వాడు ఇక కిందికి వచ్చిన తర్వాత సాకేత్ వచ్చి అమ్మమ్మ నాకు ఏం చేసావు అని అన్నాడు అరిసెలు చేశాను నీ నీకోసం అంటే వాడు అరిసెలు తీసుకుని వెళ్ళాడు వీడెళ్ళి ఊరుకుంటాడండి ఇంకోడికి చెప్పాడు మళ్ళీ వాడు కూడా వచ్చాడు అవి రెండు తినేశారు తినేసి వచ్చి మళ్ళీ అరిసెలు కావాలటండి అరిసెలు నేను చేశానని అనుకోకండి చేయించామండి అరిసెలు నా వల్ల అవదండి చేయటం పెద్ద పెద్ద పిండి వంటలు అవి నా వల్ల కాదండి కప వంట చేస్తుంటే ఇగో వాళ్ళ చెల్లి అది కబుర్లు ఆడుకుంటూ కూర్చున్నారు మధ్య మధ్యలో వచ్చి నా దగ్గరికి వచ్చి మళ్ళీ నన్ను ఆడగటం అనమాట ఏం కోరు ఉండేవో నన్ను అంటుంది వాళ్ళకి ఇష్టమని అని బెండకాయ రొయ్యలు పులుసు మా పిల్లలందరికీ చాలా ఇష్టమైన కర్రీ అండి అందుకని బెండకాయ రొయ్యలు పులుసు వండే అని అన్నాను ఇక అదేదో పెద్ద పిండి వంట చేసేసినట్టుగా ఫీల్ అయిపోతున్నారు ఈరోజు పులిహోర చేశానండి నేను చేసిన పులిహోర కూడా మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట వాళ్ళకి ఇష్టమైనవి అన్నీ వండాను అయితే ఈ చిన్నోడు షన్నుబాబుకి కూడా ఆ పులిహోర నచ్చింది అని చెప్పి చాలా నవ్వొచ్చింది అనమాట అండి వాడు వాడు చూడండి వాళ్ళ పెద్దమ్మ పులిహోర పడుతుంటే ఎలా తింటున్నాడో వాడినేమో రే పులిహోర రాజా పులిహార రాజా అంటూ వాడికేమో పులిహోర పెడుతున్నారు లంచ్ టైంలో ఇక టేబుల్ మీద తింటాం ఇలా ఉండవండి సాధారణంగా రెగ్యులర్గా మేము కూడా కిందే కూర్చుని బోన్ చేస్తా ఉందండి ఇక అదే అలవాటు అందరం కింద అన్నీ పెట్టేసేసుకుని తినేస్తూ ఉంటామండి ఈ వేళ కొద్దిగా నేను స్ట్రెయిన్ అయిపోయాను అని చెప్పి వాళ్ళ పిల్లలకి వాళ్ళే పెట్టుకుంటున్నారు లేకపోతే నేనే తినిపించేస్తానండి ఎందుకంటే వాళ్ళని వాళ్ళని తినమంటే ఈ ఆటల్లో పడి సరిగా తినరు వాళ్ళ పెద్ద మేము వాళ్ళ పిల్లలకి ఆ బొడ్డోడికి తినిపిస్తూ ఉన్నది లంచ్ టైంలో అలా నవ్వుకుంటూ సందడి సందడిగా భోంచేసామండి వాడు పండగ పిండి వంటల్లో జంతికలు కూడా ఉన్నాయండి మేము మా పిల్లలు కానీ భోజనంలో అంటే లంచ్లో జంతికలు తింటామండి అన్నంలో జంతికలు నంచుకోవటం అవి మాకు అలవాటు వాడికి కూడా ఇస్తే ఆ జంతికని వదలకుండా అలానే పట్టుకుని తిరుగుతున్నాడండి వాడేమో అన్నం తినలేదు కానీ పులిహారే తిన్నాడు ఆ జంతికని మాత్రం వదలకుండా అలా పాపం వాళ్ళ అమ్మ అమ్మఒడ్లో నిద్రపోయాడండి వాడు నిద్రలోకి వెళ్ళాడు కదా అని ఆ జంతికని తీసుకోపోతుంటే మాత్రం అస్సలు ఆ జంతికని మాత్రం వదలట్లేదండి వాడు చూడండి పాపం అలా వాళ్ళ అమ్మ అమ్మఒళ్ళో నిద్రపోతున్నాడు జంతికని మాత్రం వదలట్లేదు లంచ్ అంతా పూర్తి చేసుకుని ఇక టీ టైం అప్పుడు గొబ్బిళ్ళు తట్టడానికని నేను బయటకు వచ్చానండి నాతో పాటు నా మన ఇద్దరు కూడా జాయిన్ అయ్యారు వాళ్ళకు కూడా ఈ ముగ్గులు పెట్టడం గొబ్బెమ్మలు పెట్టడం ఇవన్నీ చూస్తూ ఉంటారు కానీ నేను చేస్తూ ఉంటే వాళ్ళకి చాలా ఇష్టం ఆ గొబ్బెళ్ళని అక్కడ కొట్టు ఇక్కడ కొట్టు అంటూ సలహాలు ఇస్తున్నారు నాకు ఈరోజు మా పిల్లలిద్దరూ ఇద్దరు రావటంతో మా ఇంటికి పండగ శోభ వచ్చేసిందండి పండగ సందడంతా మా ఇంట్లోనే ఉన్నట్టుగా అనిపిస్తోంది ఏ ఇంటికైనా లక్ష్మీ కళ అంటే ఆ ఇంటి ఆడపిల్లలేనండి నా ఇంటి ఇద్దరు లక్ష్ములు ఈరోజు రావటంతో మాకు చాలా సంతోషంగా ఉన్నదండి ఇదే అండి వెల్టి వీడియో మార్నింగ్ నుంచి ఒకటే పనిగా ఉన్నదండి రేపటి నుంచి కొద్దిగా ఫ్రీ అవుతానండి రేపు అందరం కలిసి వీడియోస్ చేస్తామండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు బాయ్ అండి oh <laughs>